వారి ఇరువురి అక్రమ సంబంధం సహజీవనానికి అడ్డుగా ఉందని, సుజాత అనే పసిపాపను చంపి మట్టిలో పాతిపెట్టి పోలీసులకు చిక్కి కటకటాల పాలైనారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన సాతులూరి ఫణికుమార్, హైదరాబాద్కు చెందిన వల్లేపు రేణుక గత కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ దశలో రేణుకకు గతంలోనే పెళ్లయ్యి ఒక పాపను కలిగి ఉంది. రేణుక భర్త చనిపోవడంతో తన కూతురు సుజాతతో ఫణికుమార్ దగ్గర జీవనం సాగిస్తోంది. ఈ దశలో సుజాతను అడ్డు తొలగించాలనుకుని ఈ నెల 7వ తేదీన సాయంత్రం 7:30 సుజాతను చంపి దుర్గి మండలం అడిగొప్పల గ్రామ శివార్లో పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేసి సంఘటన గురించి పూర్తి వివరాలు సేకరించారు. పోలీసులు నిందితులు ఇరువురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పెట్టినట్లు సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదన్ రావు విలేకరులకు తెలిపారు. ఈ సమావేశంలో అర్బన్ ఎస్హెచ్ఓ హనుమంతరావు, ఎస్ఐ రఫీ, ఏఎస్ఐ దరియా, హెడ్ కానిస్టేబుల్ శాంసన్, కానిస్టేబుల్ కరీముల్లా, గోపాల్, గురునాథ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జోలకల్లి విలేకరు పిడుగురాళ్ళ మండలం అయితే ఇతను హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ వటేరే కమ్యూనిటీకి చెందిన ఈ అమ్మాయి రేణుకతోటి అక్రమ సంబంధం ఉంది. వీళ్ళు హైదరాబాద్ నుంచి జోలకల్లి వచ్చారు. జోలకల్లి వచ్చి జోలకల్లిలో ఉంటా ఇతని ఫణికుమార్ వల్ల నమ్మకం జోలకల్లి అక్కడ ఉంటా ఉన్నారు. ఈ పాప కూడా వచ్చిందన్నమాట. ఈ ఎవరైతే ఈ అమ్మాయి రేణుక ఉందో ముందు భర్త కూతురు ఉంటారు. సరే ఈ పాప వాళ్ళిద్దరికీ సహజీవనానికి అడ్డంకిగా ఉందని చెప్పి చెక్కమంచాలు తీసి కొట్టడం జరిగింది. ఇతను కణికుమార్ కొట్టాడు. ఇవి కూడా సహకరించింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత వీళ్ళు మోటార్ సైకిల్ మీద మధ్యలో పెట్టుకొని దుర్గి మండలంలో అడిగుప్పల విలేజ్ అక్కడ ఈ మన సాగర్ కెనాల్ పక్కన ఉన్న పొలాల్లో బాతి పెట్టి వెళ్ళిపోయారు. అక్కడ యాక్చువల్గా రైతు పొలం దున్నుతా ఉంటే ఈ శవం బయటకు వచ్చింది. వస్తే అక్కడ ఫస్ట్ దుర్గి పోలీసులు దీని మీద ఒక కేసు నమోదు చేశారు. అప్పటికే శవం బాగా కుళ్ళిపోయి ఉంది. కేసులు నమోదు చేసి వాళ్ళు సెర్చ్ చేసేటప్పటికి ఆ పిల్లని ఎవరైతే ఈ కుర్రోడు వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ ఉందో ఈ పిల్లని చర్చిగా తీసుకెళ్ళడానికి ఇంతకుముందు సమాచారం తెలుసుకొని ఆమె విఆర్ఓకి చెప్పటం, జోలకల్లి విఆర్ఓకి, విఆర్ఓ పిడుగురాళ్ళ ఎస్హెచ్ఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మొత్తం పరిశీలిస్తే ఇది హత్యగా మనకి తెలిసి కేసు హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. ఇవాళ ఆ పిల్ల కన్న తల్లి, చనిపోయిన పాప కన్న తల్లి, అలానే ఆమెని అక్రమ సంబంధం పెట్టుకున్న ఫణికుమార్ ఇద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక విఆర్ఓ దగ్గర వచ్చి నేరాన్ని ఒప్పుకుంటూ మనకి హాజరుపరచడం జరిగింది. దర్యాప్తం చేసి ఇంట్లో ఉన్న మిస్ట్రీని కూడా మరి వాళ్ళతో పాటు దరియా, గోపాల్, కరిముల్లా, గురునాథ్ రెడ్డి వీళ్ళు కూడా యాక్టివ్గా పనిచేసి